ఎట్లా ఉందో అట్లా ఉండి దాన్ని అభివృద్ధి చేయాలని ఈ పత్రం కలెక్టర్ గారి వారు ఇచ్చి వారి ద్వారా ఆలోచిస్తారు. కేంద్ర ప్రభుత్వానికి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కలెక్టర్ గారిని మెమరాండం ఇవ్వడం జరిగింది. విషయం ఏంటంటే గత 4 దశాబ్దాలుగా ఉన్నటువంటి ప్రహారీ గోడ, రామాలయానికి ఏదైతే ప్రహారీ గోడ ఉందో అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అనే పేరుతో తీసేయడానికి స్థానిక మున్సిపల్ కమిషనర్ ఇంద్రాసేనారెడ్డి గారు నోటీసులో ఇచ్చారని విశ్వ హిందూ పరిషత్ ఆఫీస్కు తెలియజేశారు. గత 4 శతాబ్దాల పైగా అతి పురాతనంగా వస్తున్నటువంటి ప్రహారీ గోడను ఇప్పుడే తీసేయడం ఏంది? అది ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసేయకూడదు. ఒకవేళ తీసేస్తే విశ్వ హిందూ పరిషత్ ఏం చేస్తుందో మీకు తెలుసు. యాదాద్రి విషయంలో కానీ అనేకమైనటువంటి దేవాలయం స్థలాలు కబ్జాలకు గురైనటువంటి స్థలాలను కూడా విశ్వ హిందూ పరిషత్ ముందుండి చేసింది. ధార్మిక సంస్థ విశ్వ హిందూ పరిషత్ ఒకవేళ రామాలయం జోలికొస్తే, రామాలయం యొక్క ప్రహరీ గోడ జోలికొస్తే విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉధృతంగా పిలిపివ్వడం జరుగుతుంది. ఆ ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ప్రహారీ గోడ ఉందో దాన్ని అభివృద్ధి చేసేది పోయి దాన్ని తీసేయడాన్ని బజరంగ్ దళ్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఒకవేళ మీరు ఇప్పుడు తీసే తలుచుకుంటే తీసేశారనుకో దాని పరిణామాలు త్వరలో చూడబోతారు. అందరూ